నమస్తే ఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. అడవిలో తప్పిపోయిన పసివాడి ఆచూకీ కోసం ముమ్మురంగా అధికారులు స్థానికుల గాలింపు. పుట్టు మూగ చెవిటి, అందులోనూ పాపం పసివాడు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు. తిరుపతి జిల్లా కేవీపురం మండలం కలత్తూరు దళిత గ్రామానికి చెందిన వి బెనర్జీ భార్య సంధ్యకు ముగ్గురు పిల్లలు. అందులో మొదటి సంతానం వి గెల్సన్, వయసు 11 సంవత్సరాలు. 21/6/2022 ఉదయం 11 గంటలకి కలత్తూరు నుంచి అడవికి ఆవును పట్టుకొని పోయి అడవిలో తప్పిపోయాడు. అడవి అంతా వెతికినా ఆచూకీ కనబడలేదు. డాగ్ స్క్వాడ్ సహాయంతో కొన్ని కిలోమీటర్ల వరకు వెతికినా కనబడలేదు. పోలీసులు, ఎంఆర్ఓ బృందం ఎంత వెతికినా ఫలితం శూన్యం. ఈ రోజుకి 3 రోజులైందని పాపం పసివాడి ప్రాణం భోజనం లేక, నీళ్లు లేక, ఎండల్లో వానల్లో ఎలా ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి. ఎస్ఐ ప్రతాప్ మరియు తహసీల్దార్ ఎస్ ప్రమీల ఈరోజు మొత్తం మండల గ్రామ సచివాలయం సిబ్బంది మరియు రెవెన్యూ అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పోలీసు బృందాలు అందరూ కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర హాజరయ్యారు. 3 టీంలుగా విడిపోయి పిల్లాడి ఆచూకీ కోసం అడవిలోకి బయలుదేరారు. వేములపూడి, ఆదరం, పేరిందేశం పరిసర ప్రాంతాల్లో ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడలేడు, వినలేడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అని, ఏం చేస్తున్నాడోనని తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కళ్యాణి బ్రాంచ్కి పోయాడా, మూలి ఆడ పట్టుకున్నాడా? ఇరవై 1వ తేదీ ఉదయం 11 గంటలకి మన కడత్తూరు గ్రామానికి చెందిన గౌతమ్ అనే చిన్న 10 సంవత్సరాల బాలుడు, అతనికి మాటలు రావు మూగ వ్యక్తి, ఇతన్ని ఆవును తోలుకొని అడవికి వెళ్ళడం జరిగింది. మా సాయంత్రమైన ఇంటికి తిరిగి రాలేదు. తర్వాత గ్రామస్తులంతా ఎత్తికారు, రాదు నైట్ ఎలాంటి ఆచూకీ జరగలేదు. తర్వాత నిన్న ఉదయం వచ్చి మనకి పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద మనం ఎఫ్ఐఆర్ చేసినాము. నిన్నంతా మన అన్ని డిపార్ట్మెంట్ సహాయం తీసుకొని మండలంలోని మొత్తం స్టాఫ్ సిబ్బందితో నిన్నంతా ఎంఆర్ఓ గారి, మరి ఎంపీడీ వారి ఆధ్వర్యంలో, మరి ఏ ఎలక్ట్రికల్ ఏఈ వారి ఆధ్వర్యంలోన మొత్తము ఈ అడవి మొత్తాన్ని నాకు గాలించడం జరిగింది. కానీ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ఈరోజు కూడా అదేవిధంగా మళ్ళీ అబ్బాయి ఆచూకీ కోసము అన్ని డిపార్ట్మెంట్లు తయారయ్యి మన మండలంలోని గ్రామ సచివాలయం ఉద్యోగస్తులందరినీ స్టేషన్ పిలిపించడం జరిగింది. అంత మహిళా పోలీసులు, రెవెన్యూ అన్ని ఆ స్టాఫ్ రావడం జరిగింది. ఈరోజు ఈ స్టాఫ్ అందరితోటి ఈ అడవి తప్పిపోయిన అడవిని మరియు ప్రతి గ్రామాన్ని గాలించడం జరుగుతుంది. ఈ అందరి సపోర్ట్ తోటి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. అబ్బాయి దొరకాలని ఆశిస్తున్నాము. ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సార్ ఈరోజు అబ్బాయిని వెతకడానికి? ఈరోజు ప్రయత్నాలు చేయడం అంటే ఇప్పుడు ఈ మొత్తం స్టాఫ్ మొత్తాన్ని ఒక 4 లేదా 5 మందిని ఒక గ్రూప్గా విడగొట్టేసి వాళ్ళకు ఒక ఏరో కేటాయించి ఆ ఏరో మొత్తాన్ని క్షుణ్ణంగా గాలించమని చెప్పి చేయడం జరుగుతుంది. ఓకే.